ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, మా రాష్ట్రంలో అవినీతి లేదని, మా పాలనలో అవినీతి లేదని. ఒకసారి మిమ్మల్ని మా జన సైనికుల ద్వారా మిమ్మల్ని చంపావతి నది దగ్గరికి తీసుకెళ్తాను. అక్కడ రాత్రులు పూట వందలాది లారీలు వచ్చి ఇసుకని ఎలా దోచుకుంటాయో మీకు చూపిస్తాను, రండి. అప్పుడు మీకు అర్థమవుతుంది, పర్మిషన్స్ లేకుండా. ముఖ్యమంత్రి గారి విషయం 2050కి మనకి ఉత్తరాంధ్రలో ఒక నది మిగిలితే కొంచెం ఒక గుప్పిడి ఇసుక కూడా మిగిలిన అలా దోచేస్తున్నారు తెలుగుదేశం నాయకులు. ఆ స్థాయిలో దోచేస్తున్నారు ఇసుక మాఫియా. ముఖ్యమంత్రి గారు తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ 2020 పెట్టారు. విజన్ 2020లో ఆంధ్రప్రదేశ్ చాలా అద్భుతంగా ప్రగతి సాధిస్తుంది అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అద్భుత ప్రగతి కాదు కదా, రెండు ముక్కలుగా విడిపోయింది తెలంగాణగా ఆంధ్రప్రదేశ్గా. అలాగే తెలుగుదేశం కూడా పాపం కంప్లీట్గా తెలంగాణ తుడిచిపెట్టుకుపోయి చివరికి ఆంధ్రలో కొద్ది భాగం మిగిలింది. మళ్ళీ ఈరోజు పొద్దున విజన్ 2050 అని చెప్పి మళ్ళీ కొత్త విజన్ మొదలుపెట్టారు. మీకు అర్థమవుతుంది తర్వాత ఏ ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో. 2050 విజన్ అంటే ప్రజలకి మీరు చేసే, ఎందుకంటే ఏ మూలకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను ప్రజలు రెచ్చగొట్టట్లేదు. ఉత్తరాంధ్రకు వచ్చి ముఖ్యమంత్రి గారు ఈ రోజున నవనిర్మాణ దీక్షలో మాట్లాడుతూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా ఉత్తరాంధ్ర ప్రజలు రెచ్చగొడుతున్నాడని. నేను రెచ్చగొట్టేవాడినా నిజాలు మాట్లాడేవాడినా మీరు చెప్పండి. నేను రెచ్చగొడతాను ప్రజల్ని. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాను, మీరు ఇలాగే అన్యాయం చేయండి, మీరు ఇలాగే అవినీతి చేయండి, అప్పుడు నేను రెచ్చగొట్టడం ఏంటి అప్పుడు చూపిస్తాను మీరు ఎలా తిరుగుతారో రోడ్ల మీద, అది కూడా చూస్తాను నేను. నేను రెచ్చగొట్టట్లేదు, కేవలం నేను సత్యం మాట్లాడుతున్నానంతే, ప్రజా సమస్యల్ని ముందు పెడుతున్నానంతే. ఉత్తరాంధ్ర వెనకబాటుతనానికి ముఖ్యమంత్రి గారికి సెలవు చెప్తా ఉన్నాను. మీరు కళింగాంధ్ర ఉద్యమం ఎప్పుడు కూడా ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లేని యువత, చదువుకున్న యువత కోపతాపాలకి, అలాగే భద్రత లేని ప్రభుత్వ ఉద్యోగులు, సగటు సంక్షేమం లేని కార్మికులు కానీ, వీటన్నిటికీ మీరు ఇన్ని నదులున్నాయి, ఇన్ని జీవ నదులున్నాయి ఉత్తరాంధ్రలో, ఇక్కడ ఇన్ని గడ్డలున్నాయి, ఇంత 5000 తటాకాల చెరువులు ఉన్నాయి, ఇలాంటి ప్రాంతం నుంచి మీరు వలస లాపలేకపోతున్నారు, కనీసం పరిశ్రమలు స్థాపించలేకపోతున్నారు. ఈ కోపాలు ఎందుకున్నాయంటే కాలుష్యం చెందే పరిశ్రమలను మట్టుకే మీరు ఉత్తరాంధ్రలో స్థాపిస్తున్నారు, కానీ నిజమైన ఉపాధి అవకాశం వచ్చే పరిశ్రమల్ని మీరు ఇక్కడ స్థాపించట్లేదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడితే సింగపూర్ తరహా అభివృద్ధి అంటారు. సింగపూర్ తరహా అభివృద్ధి అంటే నేను చెప్తాను, అక్కడ సింగపూర్ తరహా అభివృద్ధి అంటే అక్కడ ఒక మతానికి కానీ ఒక కులానికి కానీ ఒక ప్రాంతానికి కానీ పీటే లేదు, అందరూ సమానులే అక్కడ సింగపూర్లో. అలాగే పార్టీలకి అతీతంగా, పార్టీలకి ప్రమేయం లేకుండా ఏ ప్రభుత్వం వచ్చినా అందరికీ సమాన అవకాశాలు కల్పించేది. సింగపూర్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ మీరు మెచ్చుకున్న లీ క్వాన్ యూ గారు తన సొంత స్నేహితుడు కరప్షన్ చేస్తే అతను కూడా జైలు పెట్టించిన వ్యక్తి. అందువల్ల సింగపూర్ అలాంటి గొప్ప పాలన వల్ల సింగపూర్ అభివృద్ధి చెందింది. కానీ మీ పక్కన ఎంతమంది ఇసుక మాఫియా దగ్గర నుంచి ప్రతి శాసనసభ్యుడి మీద సగటు శాసనసభ్యుడి మీద ఎంత కరప్షన్ ఉంది, మీ లిస్టు తీస్తాను మీ శాసనసభ్యులందరి, ఎంతమంది ఎన్ని భూములు కొన్నారో భోగాపురంలో, ఒక్కొక్కరి లిస్టు నేను తీస్తాను చెప్తాను ప్రజలకి. మరి దీనివల్ల కరప్షన్ కాదంటారా, దీన్ని దీన్ని అవినీతి కాదంటారా, ఏం మాట్లాడతారు మీరు? ఈరోజు నవనిర్మాణ దీక్ష అని చెప్పి ఇక్కడ ఒక మత్స్య కార్మికులకు ఒక జట్టి కట్టడానికి డబ్బులు లేవు, మీరు నవనిర్మాణ దీక్ష అని చెప్పి మీరు మీరు చేసిన తప్పులకి మళ్ళీ 13 కేట్లు ఖర్చు పెట్టి ఏం తమాషాలు చేస్తున్నారండి మీరు? మీరు ఆ 13 కట్లు పెడితే కనీసం ఇక్కడ ఒక జట్టి ఉంటుంది, జట్టి వస్తుంది,
తుఫాన్ షెల్టర్లు వస్తాయి, కనీసం ఈ రోడ్లు బాగుపడతాయి. ఈరోజుకి మేము ఈ భోగాపురం నుంచి మీకు సెలవిచ్చేది 2500 రైతులు భూముల్ని డీ నోటిఫై చేయండి. నిజంగా ఒక ఎయిర్పోర్ట్ కట్టాలి అంటే 8000 ఎకరాల మీకు అన్ని లెక్కలు చెప్తాను తర్వాత. ఇంత సింగ ఏలా గత పోయినసారి 2004లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చేసింది ముఖ్యంగా ఎస్సీ జెడ్ల పేరు మీద అనేక వేల ఎకరాలు పెట్టేశారు. ఒక్క పరిశ్రమ లేదు ఆ 1000 ఎకరాల్లో. మీరు సంపాదించిన 1000 ఎకరాల్లో ఒక్క పరిశ్రమ రాలేదు, ఒక్క ఉపాధి అవకాశం రాలేదు. కానీ ఈ రోజుకి మీరు ఏదో 1-2 చెప్పి మొత్తాలు అంటారు. ఎంత మొత్తం తిప్పి కొట్టే 5% కూడా మీరు ఉపయోగించలేదు. కానీ భూములు మటుకు ఆ కంపెనీల చేతిలో ఉండిపోయాయి. రైతులు నష్టపోయారు, రైతాంగాన్ని ధ్వంసం చేశారు, పొలాల్ని ధ్వంసం చేశారు, ప్రకృతిని ధ్వంసం చేశారు. మీరు ఎస్సీ జెడ్ల పేరు మీద ఈ రోజున మళ్ళీ కూర్చొని భోగాపురం ఎయిర్పోర్ట్ అని చెప్పి, ఎయిర్పోర్ట్ ఎక్కడ ఏముంది మొత్తం కూర్చొని భూముల్ని తీసుకొని మీ కబ్జాలో పెట్టుకోవడం తప్ప ఒక్క అభివృద్ధి లేదు. ఏం మాట్లాడతారు మీరు? అలాగే నష్టపోయిన రైతులకి మీరు పరిహారం ఏమిచ్చారు? మీరు పరిహారం ఇస్తారా? మీరు ఎంతసేపు కూర్చోబెట్టి భూములు లాక్కున్నంత ఇంట్రెస్ట్ మీరు పరిహారం కట్టే పరిస్థితిలో లేరు. కానీ మీ చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలందరికీ ఇక్కడ 100 ఎకరాలు ఉన్నాయి. ఇక్కడ ఎవరు అపోసం మీదంతా? మీరు మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోవడానికి ఎవరు అపోసం మీద? ఇది సమిష్టి కృషి, ఈ భూమి అందరిది. మీరు ఇష్టానికి దోపిడీ చేస్తే చూస్తూ కూర్చుంటాను. జనసేన ఉంటే చేతులు కట్టుకొని కూర్చోదు ఇక్కడ జనసేన పార్టీ. ఇంకొకసారి మీ దోపిడీ విధానాల వల్ల, మీరు నష్టపరిచే విధానాల వల్ల మీరు ఇంకొకసారి వేర్పాటు వాదాలు వస్తే మీ వల్ల మటుకు నేను చేతులు మడుచు కూర్చునే వ్యక్తిని అయితే కాదు. అది మనం గుర్తుపెట్టుకోండి. అప్పుడు చూస్తాను నేను ప్రజలను రెచ్చగొట్టడం ఏంటి. అప్పుడు చూపిస్తాను మీకు నేను ఇలాగే చేసుకుంటానండి. అప్పుడు చూపిస్తాను నేనేంటో. ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నాను, మర్యాదగా మాట్లాడుతున్నాను. నిజమైన ఉద్యమం ఏంటో అప్పుడు చూపిస్తాను. మీరు ఇలాగే దోపిడీ కంటిన్యూ చేస్తా ఉండండి, అప్పుడు రెచ్చగొడతాను. అప్పుడు అందరినీ ప్రజల మీద రోడ్ల మీద తీసుకొస్తాను. అప్పుడు మీరు ఎలా తిరుగుతారో నేను చూస్తాను. భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఏమంటారు? నేను భారతీయ జనతా పార్టీ స్క్రిప్ట్ రాస్తుందని, భారతీయ జనతా పార్టీ స్క్రిప్ట్ రాస్తే చేయడానికి పవన్ కళ్యాణ్ అమ్మ ఏమనుకుంటారు? పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తిత్వం ఉన్నవాడు, స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్నవాడు, ప్రజాగళాలు వినిపించేవాడు, 3.5 ఏళ్లలో 36 సార్లు మాటలు మార్చేవాడు కాదు పవన్ కళ్యాణ్. ఒకటే మాట, ఒకటే బాణం. మాట మార్చం చెప్తాను అవసరమైతే మీకు. అమ్మేది మీకు నేను తప్పు చేస్తే చెప్తాను మీకు. నేను మళ్ళీ పొరపాటు జరిగింది క్షమించండి. ఆ తర్వాత మీరు శిక్ష విధించేస్తే కూడా నేను తీర్చుకునే వ్యక్తి అయితే, తప్పించుకునే వ్యక్తిని అయితే కాదు. ముఖ్యమంత్రి గారు చెప్తారు భారతీయ జనతా పార్టీ అని. మన ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ 3 ముక్కలు. ఒకటి రాయలసీమ భారతీయ జనతా పార్టీ, మూడు భారతీయ జనతా పార్టీలు మన దేశం, మన రాష్ట్రంలో. ఒకటి తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే భారతీయ జనతా పార్టీ, ఒకటి నేషనల్ స్థాయిలో ఉండే భారతీయ జనతా పార్టీ 1, ఇంకోటి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండే భారతీయ జనతా పార్టీ 3 ప్రజాతీయ మతం. ముఖ్యమంత్రి గారికి అనుకూలంగా ఉండే భారతీయ జనతా పార్టీ ఉన్నంతకాలం ముఖ్యమంత్రి గారు భారతీయ జనతా పార్టీని ఎంత గొప్ప పార్టీ అని చెప్తా వచ్చారు. నాకు ఆ 3 ముక్కలతో నాకు సంబంధం లేదు. నాకు ఉన్నది ఒకటే సంబంధం, ప్రజలతోనే సంబంధం. నాకు భారతీయ జనతా పార్టీతో సంబంధమే లేదు. నాకు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాను ఆ రోజున, ఇప్పుడు
మనకి ఎలా చెప్తా, రైతుల గురించి చెప్తా. జీలకర్రలో కర్ర, జీలకర్రలో కర్ర ఉండదు, నేతి బీరకాయలో నెయ్యి ఉండదు. ముఖ్యమంత్రి గారు రైతు రుణమాఫీలో మాఫీ లేదు, అది సంగతి. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందని మనం నమ్ముతాము. ముఖ్యమంత్రి గారు రైతు రుణమాఫీలో కూడా అంతే రుణమాఫీ, అదే లేదు, అంతే ఉంది. ఏ రోజున నిరుద్యోగం గురించే మాట్లాడుతున్నా, పరిశ్రమలు లేవు, పరిశ్రమలు అంతటి తీసుకోబోతున్నారు, ఏం చేస్తాం మనం? తిరుగుబాటు చేయాలా, ప్రశ్నించాలా, చొక్కా పట్టుకొని నిలదీయాలా, కాముగా కూర్చుంటాం మనం, మాట్లాడతాం, నిలదీస్తాం, మాట్లాడతాం. కడుపు మండుతా ఉంది ఒక్కొక్క నిరుద్యోగిని చూస్తూ ఉంటే. ఈ దేశం నిరుద్యోగికి సమాధి కడుతుంది కానీ ఉపాధి అవకాశాలు అయితే కల్పించట్లేదు. ఎందుకు మారుమూల ప్రాంతాలకి, మారుమూల దేశాలకి వలసలు పోవడానికి కారణం, అవసరం ఏముంది? మాకు ఉద్యోగ అవకాశాలు ఉంటే, ఉపాధి అవకాశాలు ఉంటే. ముఖ్యమంత్రి గారు ఇదే అడుగుతా ఉన్నాం, మీకు చిత్తశుద్ధి లేదు. నాకు తెలిసి మీరు పెద్దవారు అయిపోతున్నారు, మీరు మంచి మనసు ఉందనుకుంటున్నాను నేను ఈ రోజుకి, కానీ మీకు శక్తి సరిపోవట్లేదు. అందుకని భావితరాల భవిష్యత్తుని జనసేన మీద వదిలేసేయండి, మేము చూసుకుంటాం. మాకు జనసేన పార్టీకి నాకు కానీ ఎందుకు ప్రేమ చెప్తాం? ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కానీ పాలకులు కానీ చేయాల్సింది, ఎక్కడైతే బలహీన వర్గాలు ఉన్నాయో, ఎక్కడైతే అభివృద్ధికి దూరంగా ఉన్నారో వారిని ముందు పట్టించుకోవాలి. కానీ ముఖ్యమంత్రి గారు చేసేది ఏంటంటే, ఆల్రెడీ అభివృద్ధి ఉన్న అమరావతి ఉంది, అభివృద్ధి చేసుకుంటే దాన్ని ఎవరు కాదనరు, కానీ లక్ష కోట్లు పెట్టుబడికి మీరు అమరావతికి వెళ్తున్నారు. కానీ ఇక్కడున్న మనం, మనకి మత్స్య కార్మికులకు చెట్టీలు ఉండవు. మన విజయనగరంలో కూర్చోబెట్టి ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, చంచావతి ప్రాజెక్టులు ఉన్నాయి, ఒక్కడి పూర్తి చేసిన పాపాలు పోలేదు. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది అంటే, మీకు డబ్బులు, మీరు అనుకున్న వాటికి, మీకు డబ్బులు ఇచ్చే వాటి మీద డబ్బులు పెడుతున్నారు, కానీ ప్రజాక్షేమం కోసం, ప్రజా సంక్షేమం కోసం అయితే మీరు డబ్బులు పెట్టట్లేదు. మనకి నేను ఎందుకు ఈ నిరసన కవాతు స్టార్ట్ చేశానంటే, ఏదో ఓట్ల కోసమో వీటి కోసమో రావా, రెండు ప్రధానమైన పార్టీలు, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సిపి పార్టీ, కాంగ్రెస్ లేదు కాబట్టి. ఈ రోజున ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ రెండు పార్టీలు ఈ రోజున ఒకరినొకరు పంచుకుంటా ఉన్నాయి. అదే ఈ రోజున జనసేన పార్టీ లేకుండా కానీ ఉండుంటే మన సమస్యల పైన, మన ఉద్దాలం దగ్గర నుంచి విజయనగరం దాకా ప్రభుత్వాన్ని నిలదీసే పార్టీ ఒకటి లేదు, ఒక్క సైనికుడు లేడు ఈ రోజున, కేవలం జనసేన ఒకటే ఉన్నది ఈ రోజున. అందుకనే మనకు జరుగుతున్న అన్యాయాలకి మీకు ఎప్పుడు వీళ్ళిద్దరూ రెండు పార్టీలు కుమ్మక్కైపోతే బయటకు వచ్చి మీకు అండగా ఉండేది, మీకు అండగా నిలబడేది, మీ తరఫున పోరాడేది, అక్క చెల్లెల కోసం నిలబడేది, పెద్దల పక్షాన నిలబడేది ఉండేది జనసేన అని చెప్పి మీకు సవినయంగా తెలియజేసుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం అనిచ్చిన, ప్రేమ ఇచ్చిన, స్వాగతాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవుచ్చుకున్నాను. జాయ్ హింద్.